సీమెంట్స్ కంపెనీ గుజరాత్లో ఏ విధంగా ఒప్పందం చేసుకుందో ఏపీలోనూ అదే రీతిలో ఎంవై కుదుర్చుకున్నట్లు తెదేపు అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తెలిపారు రాష్ట్రంలో నలభై రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు కేవలం మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే అవినీతి బురద జల్లుతున్నారని మండిపడ్డారు అదే గుజరాత్లో కేవలం ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లకు నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల ఖర్చు చేశారని దీనిపై మోదీని అడిగే ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు బైజీస్తో జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు టెండర్ ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు సిమెంట్స్ కంపెనీ మొట్టమొదటిసారి ఈ ప్రాజెక్ట్ ఇటువంటి ప్రాజెక్ట్ కి మన రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోలేదండి మనకంటే ముందే ఇంకా అనేక రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంది సిమెంట్స్ కంపెనీ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే గుజరాత్ రాష్ట్రంలో సిమెంట్స్ కంపెనీ అప్పుడున్నటువంటి గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఆ సమయంలో సిమెంట్స్ కంపెనీ వాళ్ళు విడుదల చేసినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ రకంగా వాళ్ళ ఆస్పిరేషన్స్ ని పూర్తి చేసే విధంగా కూడా ఇది ఉండబోతుంది కేవలం ఒక గుజరాత్ లోనే కాదు దేశం మొత్తం కూడా ఇది అవసరం అని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్నారు వాళ్ళు గుజరాత్ లో ఆ రోజున ఎన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఐదు గుజరాత్ ప్రభుత్వం ఖర్చు చేసి మనకంటే తక్కువ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి గుజరాత్ ప్రభుత్వం ఖర్చు చేసింది నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు దీనికి ఏం సమాధానం చెప్తారండి గుజరాత్ కంటే కూడా దాదాపుగా నూట పది కోట్లు తక్కువ ఖర్చు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ నలభై రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే దీనిపైన అవినీతి బురదేస్తారా జగన్ రెడ్డి గారు మీరు అడగండి సార్ నరేంద్ర మోడీ గారిని అడిగే దమ్ముందా మీకు మీరు ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు చేశారండి సార్ ఎంత తినేసారు సార్ మీరు అని అడుగుతారా నరేంద్ర మోడీ గారిని అడిగే ధైర్యం మీకుందా అక్కడ కూడా నైన్టీ పర్సెంట్ సిమెంట్స్ టెన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ దట్ ఈస్ ది అగ్రిమెంట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నో టెండర్ గుజరాత్లో కూడా ఎక్కడా కూడా టెండర్లు పిలవలేదు కర్ణాటక కానీ జార్ఖండ్ కానీ తమిళనాడు కానీ ఇటువంటి అనేక రాష్ట్రాలు తొమ్మిది రాష్ట్రాలు సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాయి వాళ్ళు ఏ పద్ధతిని అయితే అమలు అవలంబించారో ఒక అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు చెప్తున్నారు వాల్యూ ఆఫ్ సిమెంట్ సాఫ్ట్వేర్ ఈజ్ వర్త్ సమ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే ఎన్ని కోట్ల రూపాయలు చూడండి అంత విలువైనటువంటి సాఫ్ట్వేర్ సిమెంట్స్ కంపెనీ వాళ్ళు మనకి ఇస్తుంటే మన మనకి ఇచ్చి ఇంతమందికి మేలు జరుగుతుంటే ఇవాళ ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లాలని ఇంత నీచంగా మాట్లాడతారా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దీని ద్వారా లబ్ధి పొందాలి లబ్ధి పొందుతున్నారు మన దేశంలో అనేక రాష్ట్రాలు సిమెంట్స్ కంపెనీ గ్రాంట్ ద్వారా లబ్ధి పొందుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం లబ్ధి పొందకూడదు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సైకో ముఖ్యమంత్రి కోరుకునేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోవాలి ఇక్కడ ఎవడో బాగుపడకూడదు ఏ మంచి ప్రాజెక్టు రాకూడదు ఎటువంటి గ్రాంట్ రాష్ట్రానికి రాకూడదు సిమెంట్స్ లాంటి కంపెనీలు ఎటువంటి సహాయం రాష్ట్రానికి చేయకూడదు చేస్తే మాకు కడుపు మంట మాకు మింగటానికి ఏదైనా ఎవరన్నా ఇస్తే మేము దాన్ని మాత్రం ఆహ్వానిస్తాం రాష్ట్రానికి మంచి చేయడానికి ఎవరన్నా వస్తామంటే మేము రానివ్వము వాళ్ళని తన్ని తరివేస్తాం వాళ్ళపైన అవినీతి బురద జల్లుతాం ఇది వాళ్ళ నైజం దీనికి ఏం జవాబు చెప్తారు సార్ ఇవాళ ఒక గ్రాంట్ సార్ అది అసలు టెండర్ పిలవాల్సిన అవసరం ఏముంది బైజూస్ వారి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ట్యాబులు కొన్ని వందల కోట్లు తగలేసి ట్యాబులు కొనడానికి బైజూస్ వారితో ఒప్పందం చేసుకున్నప్పుడు బైజూస్ సాఫ్ట్వేర్ ని మీరేమన్నా టెండర్ పిలిచారా ఇక్కడ చూడండి ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో బైజూస్ వాళ్ళు వచ్చారు మేము వాళ్ళతో ఒప్పందం చేసేసుకున్నాం అని చెప్తా ఉన్నారు ఏ కంటెంట్ కి వేరే కంపెనీలు లేవా కేవలం బైజూస్ ఒక్కటే ఉందా దీనికి ఏం సమాధానం చెప్తారు సార్ మీరు ఎందుకు పిలవాల టెండర్ మరి మీరు చేస్తేనేమో అది తప్పు కాదు మేము కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మేము సిమెంట్స్ వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే మాత్రం తప్ప